ఫ్రెండ్స్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరొక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ప్రజెంట్ అయితే మనం ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం ఇక్కడ ఒకసారి స్క్రోల్ చేస్తే లేటెస్ట్ న్యూస్లో భాగంగా మే తొమ్మిదో తారీఖు ఒక అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ రిలీజ్ అయినట్లు ఇక్కడ అప్డేట్ అయితే ఉంది ఇక్కడ క్లియర్గా అయితే చూడండి ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ని మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం రీసెంట్గా టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన ఛానల్కి సంబంధించి ఫాలో అవ్వాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది క్లిక్ చేసి ఫాలో అవి అయ్యి లోకల్ జాబ్ నోటిఫికేషన్స్ తెలుసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు సో ఇప్పుడు వాటిని చెక్ చేస్తున్నాం సో వివరాల్లోకి వెళ్తే ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఉందో అది మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు నుంచి అంటే మే తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పి మెన్షన్ చేశారు ఇక ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ ఎనిమిదో తారీఖు అంటే జూన్ ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఏ ఏ క్యాటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయో వాటి డీటెయిల్స్ని చెక్ చేద్దాం అలాగే ఆ పోస్టులకు సెలెక్ట్ అయితే ఎంతెంత సాలరీస్ వస్తాయి కూడా మెన్షన్ చేశారు ఆ వివరాలను కూడా చెక్ చేద్దాం సో ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఉన్న పోస్టులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి లోవర్ డివిజనల్ క్లర్క్ తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ సో ఇక్కడ మీరు ఓవరాల్గా ఏవైతే కేటగిరీ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయో వాటి డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి వచ్చినటువంటి శాలరీ వివరాన్ని ఇచ్చారు శాలరీ వివరాలు చూస్తే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టుల్లో లో ఎడ్యూషన్ క్లర్క్ అవని లేదా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అవని ఈ రెండింటిలో మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా సరే శాలరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సెవెంత్ సిపిసి ప్రకారం లెవెల్ టూలో ఉంటుందన్నారు లెవెల్ టూ శాలరీ అంటే బేసిక్ పే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మ్యాక్సిమం అరవై మూడు వేల రెండు వందలు ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పే గురించి ఒకసారి పక్కన పెడితే ఇన్ కేస్ మనం కనుక ఈ లోవర్ డివిజన్ క్లర్క్ కానీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్ కానీ కనుక గెట్ చేయగలైతే విత్ ఆల్ అలవెన్సెస్తో ఒక ముప్పై వేల రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది సో ఇక్కడ ఓవరాల్గా డీటెయిల్స్ని చెక్ చేయండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏమైనా నార్మల్గా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడిఏ ఇందులో ఏ పోస్టింగ్ సెలెక్ట్ అయినా మీకు సెంట్రల్ గవర్నమెంట్ సెవెంత్ సిపిసి ప్రకారం లెవెల్ ఫోర్ ఆర్ లెవల్ ఫైవ్లో సాలరీస్ ఉంటాయన్నారు అంటే బేసిక్ పే ఇరవై ఐదు వేల ఐదు వందలు మాక్సిమం ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎనభై ఒక వంద రూపాయలు బట్ ఈ వీటి గురించి పక్కన పెడితే బేసిక్ అండ్ మాక్సిమం గురించి ఇన్ కేస్ ఎవరైనా సరే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టింగ్ సెలెక్ట్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు అంటే నలభై ఐదు వేల రూపాయల వరకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మెన్షన్ కూడా చేశారు సో ఆ వివరాలని ఒకసారి చెక్ చేస్తే వేకెన్సీస్లో అప్రాక్సిమేట్లీ ఈ రిక్రూట్మెంట్లో సిక్స్టీన్ హండ్రెడ్ అంటే పదహారు వందల పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ చూడండి మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఏజ్ లిమిట్స్ అని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్స్ని ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలుగా మెన్షన్ అయితే చేశారు ఇక మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అయితే ఇరవై ఏడు సంవత్సరాలు ఏదైతే ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేశారో ఇది ఓన్లీ మనకి అన్ కేటగిరీ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది రిమైనింగ్ కమ్యూనిటీస్ లైక్ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి సో అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి వాటి ఒకసారి చెక్ చేద్దాం కేటగిరీ వైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీ చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ చూసుకుంటే త్రీ ఇయర్స్ తర్వాత మనకి పర్సన్ విత్ డిజబిలిటీ అండర్ రిజర్వ్ చూసుకుంటే టెన్ ఇయర్స్ పర్సన్ విత్ డిజబిలిటీ ప్లస్ ఓబీసీ అయితే థర్టీన్ ఇయర్స్ పర్సన్ విత్ డిజబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మనకి చూసుకుంటే త్రీ ఇయర్స్ ఇక్కడ మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ అయితే చేశారు సో ఇందులో మనకి లో డ్యూషన్ క్లర్క్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై అయితే చేయాలనుకున్నా సరే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్లో మీరు ఇక్కడ ఏ గ్రూప్ చేసినా సరే పెద్దగా ప్రాబ్లం అయితే లేదు ఎంపీసీ చేసినా సీఈసీ చేసినా లేదా బైబిఎస్సీ చేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఏదైతే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి మనకి కంప్రలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో ఉండేటటువంటి జాబ్స్ కానీ లేదా మినిస్ట్రీస్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్లో కానీ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో కానీ ఉండేటటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అయితే ఉంటాయో వాటికి చూసుకుంటే స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్లో ఎంపీసీ అయితే చేసిన వాళ్ళ మాత్రమే అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనేది మనం చెక్ చేస్తే ఈ జాబ్స్కి యాజ్ యూజువల్గానే ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలి అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది చూసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్గా మెన్షన్ చేశారు ఐ మీన్ వంద రూపాయలుగా మెన్షన్ అయితే చేశారు అయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ క్యాటగిరీ కానీ పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ ఎక్సర్స్మెన్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు నుంచి కూడా ఎగ్జామిషన్ అయితే ఉందని చెప్పి మెన్షన్ చేశారు ఇవే ఈ నోటిఫికేషన్లో ఫైనల్ డీటెయిల్స్ అయితే అనుకోవచ్చు సో ఇక ఎగ్జామ్ సెంటర్స్లోకి వెళ్తే మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలి కాబట్టి ఇవి రెండు కూడా సదరన్ రిలీ రీజియన్లోకి రావడం జరుగుతాయి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ని చెక్ చేస్తున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్కి అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఉన్నటువంటి ప్రతి డిస్టిక్లో కూడా ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్ అయితే అవైలబుల్గా ఉంది సో పాత డిస్టిక్ల ప్రకారం ఇంకా తెలంగాణలో చూసుకుంటే మనకి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్కి అయితే ఉన్నాయి సో ఓవరాల్గా ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి వీలైనంతవరకు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేసుకోండి